ఈ కలవటంలో ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు, క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ 13C అట్లాగే 13A అంటే 13A 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమసంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్లో ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంప్ వేయకపోతే కనుక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు.